అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో సీఎం తర్వాత ఆయనే నెంబర్ టూ అంటూ ఉంచారు. పార్టీ నిర్ణయాలను ప్రభుత్వ నిర్ణయాలను కూడా ఆయన ప్రభావితం చేస్తారు. అలాంటి వ్యక్తి తన బర్త్డే సందర్భంగా అనుచరులకు అభిమానులకు ఓ పిలుపునిచ్చారు. మరి ఆ పిలుపు వర్కౌట్ అయిందా? ఎవరా నేత? ఏం పిలిపించారు? అభిమానులు కార్యకర్తలు ఏం చేశారు? నా బర్త్డేకి నో సెలబ్రేషన్స్. పేపర్ ప్రకటనలు, బొకేలు, ఫ్లెక్సీలతో హడావుడి చేయొద్దు. మంగళవారం పుట్టినరోజు జరుపుకుంటున్న కేటీఆర్ కార్యకర్తలకిచ్చిన సందేశమిదే. కానీ తన పుట్టినరోజు గురించి కేటీఆర్ తేల్చి చెప్పినా పరిస్థితి మారలేదా? అభిమానులు కార్యకర్తలు మాట వినడంలేదా? తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి ఆర్భాటం చేయొద్దని కేటీఆర్ స్పష్టంగా సూచించారు. హోర్డింగ్లు, ఫ్లెక్సీలు పెట్టొద్దన్నారు, ప్రకటనలు ఇవ్వొద్దన్నారు, పూల బొకేలు తీసుకురావద్దన్నారు. బొకేలు, ఫ్లెక్సీలకయ్యే ఖర్చును సీఎం సహాయ నిధికి ఇవ్వాలని కోరారు. తన ఆఫీస్ నుంచి అధికారికంగా 2 రోజుల ముందే ఓ ప్రకటన కూడా ఇచ్చారు. కానీ మంత్రి కేటీఆర్ తన సందేశం ఇవ్వకముందే హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లతో గులాబీమయం చేశారు. మంత్రి ప్రకటన చేశాక కూడా అభిమానులు ఆగలేదు. అయితే అందరికీ చెప్పి తాను పాటించకపోతే బాగోదని భావించిన మంత్రి ఇప్పటికే పెట్టిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లు తీసేయాలన్నారు. స్వయంగా జీహెచ్ఎంసీ కమిషనర్ మేయర్కు ఆదేశాలిచ్చారు. నగరంలో అతికించిన వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలను తొలగించడానికే ప్రత్యేక సిబ్బందిని నియమించారు. మంత్రి ఎన్ని సంకేతాలిచ్చినా అభిమానం హద్దుల్లో ఆగలేదు. పుట్టినరోజు 2 రోజులు ఉందనగానే పత్రికల్లో ప్రకటనతో ముంచేశారు. మంత్రి సందేశం ఎంతో కొంత అభిమానాన్ని కంట్రోల్ చేసినా పూర్తిగా కట్టడి చేయలేకపోయింది. ఎవరేమనుకున్నా సరే, ఆఖరికి కేటీఆర్ చెప్పినా సరే అని నేతలు, అభిమానులు పోటీలు పడి ప్రకటనలు ఇస్తున్నారు, ఫ్లెక్సీలు కట్టేస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా మంత్రి మరో పిలుపు కూడా ఇచ్చారు. హరితాహారంలో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఖచ్చితంగా ఆదేశాలు పాటించాలి అని భావించే కొందరు మాత్రం వేల మందితో హరితాహారంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.